అందరికీ నమస్కారం అండి. ఫైనలీ ద డే హాజ్ అరైవ్డ్. రేపు 30th రంగస్థలం వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. సుమారు 1700 ప్లస్ థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి ఇక్కడ, అవుట్ సైడ్ ఇండియా, యుఎస్ అండ్ అదర్ కంట్రీస్లో. అందరికీ తెలుసు, ఎక్సలెంట్ రెస్పాన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ ఎంటైర్ మీడియా. మీరు ఈ సినిమాని చాలా సపోర్ట్ చేశారు, సో స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా. తర్వాత చాలా హైప్ ఉందండి మూవీకి. సెన్సార్లో చూసిన వాళ్ళు కానీ, వేరే కంట్రీస్లో సెన్సార్ చూసిన వాళ్ళు కానీ ఎక్సలెంట్ రిపోర్ట్ చెప్పారు. విఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ వీ వాంట్ థ్యాంక్ సుకుమార్ గారు ఫర్ డూయింగ్ దిస్ వండర్ఫుల్ మూవీ ఇన్ అవర్ బ్యానర్. అండ్ వీ వాంట్ థ్యాంక్ రామ్ చరణ్ గారు ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. ఇంతకుముందు చెప్పినట్టు రామ్ చరణ్ గారు పర్ఫార్మెన్స్ పీక్లో ఉంటుంది ఈ మూవీలో. ఇంకా దీని గురించి మాట్లాడటం అనవసరం, ఇంకా రేపు పొద్దున్న రిలీజ్ అవుతారు. ఆంధ్రాలో ఎర్లీ మార్నింగ్ 5 o'clock షోస్ ఉంటాయండి, ఇక్కడ 8:30 ఉంటాయి షోస్. తర్వాత ఓవర్సీస్లో ఎక్సలెంట్ ఆఫర్ ఉందండి. 2nd April వరకు ఆటమ్ టికెట్స్లో కొనుక్కుంటే యూ కెన్ పర్చేస్ టికెట్ ఫర్ $5. అండ్ ఇంకో ఆప్షన్ కూడా ఉంది, చేజ్ కార్డ్ ఉంటే యూ కెన్ గెట్ ద టికెట్ ఫర్ ఫ్రీ అనమాట. ఎక్సలెంట్ ఆఫర్. ఐ హోప్ ఎవ్రీబడి దేర్ విల్ యూటిలైజ్ దిస్ ఆఫర్. వీఆర్ ఎక్సైటెడ్ అండ్ ఇంకా 15 hours ఉంది, ఇంకా జనాల తీర్పు కోసం వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. సినిమా ఇప్పుడు ఎంత క్రేజ్ ఏదైంది అంటే మీరు థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సెట్ చూపిద్దామని ఎప్పటి నుంచి అనుకున్నాం. మీరు సెట్ చూసుంటారు, ఓకే అన్నీ చేసినట్టు ఇంకా అన్నీ అరేంజ్ చేస్తారు. అన్నీ ఉంది ఆ డేట రామకృష్ణ ఆయన మళ్ళీ మొత్తం అప్పటి 80s ప్లస్ మనకి క్రియేట్ చేశారు. అది మీరు చూస్తే ఎంజాయ్ చేస్తారు అనుకున్నాను. ఐ హోప్ యూ ఎంజాయ్. లేదండి ఇప్పుడు ఏం మాట్లాడక ఉండదు, టెన్షన్ ఉంటుంది డిఫరెంట్గా బికాస్ రేపు రిలీజ్ కావాలి కాబట్టి నేను మాట్లాడేది అప్పుడు కరెక్ట్ కాదు. ఇంకా అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను సరిగ్గా చెప్పలేకపోయినా ఆడియో ఫంక్షన్లో పక్కన ఉన్నారు కాబట్టి ఎవరైనా ఉంటే ముఖ్యంగా నరేష్ గారు థ్యాంక్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సీరియస్లీ. బికాజ్ నేను 100% వర్క్ చేశాను మీతో. అంటే మీరు ఈ సినిమాలో ఒకటి మాత్రం బికాజ్ దీనికి కారణం మాత్రం నా ప్రొడ్యూసర్సే. నేనంతా నేను ఆర్టిస్ట్ చూసి చేసినప్పుడు మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వండి, మంచి ఆర్టిస్ట్ ఉండాలి, పెద్ద ఆర్టిస్ట్ ఉండాలి, మనకి వెరీ అంటే బిగ్ క్యాస్టింగ్ ఉండాలి, అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఉండాలని చెప్పి నన్ను పుష్ చేశారు. ఆ పుష్ చేయడం వల్ల నాకు మంచి జరిగింది ఏంటంటే ఈ సినిమాలో అందరూ మంచి ఆర్టిస్ట్ అయ్యారు. అలా అవడం వల్ల క్యారెక్టర్స్ నుంచి కూడా అందంగా ఇట్స్ లైక్ సినిమా ఇంత అందంగా రావడానికి అంటే నేను ఫీల్ అయినట్టు. రేపు పొద్దున్న మీరు అదే ఫీల్ అయితే హ్యాపీ ఫీల్ అవుతాను. సో థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు, మోహన్ గారు, థ్యాంక్ యూ అండి. అంటే ఎందుకంటే ఎందుకు చెప్తానంటే నరేష్ గారు, సో కొన్ని చోట్ల స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వడం నేను చెల్లి గారు పర్టికులర్గా చెప్పారు. వాళ్ళు చూసారు నరేష్ గారు భయసడైనా ఆ సీన్లో అని. అంటే అంత స్పాంటేనియస్ రియాక్ట్ అవ్వడం మంచి ఆర్టిస్ట్ అయితే డెఫినెట్గా మంచి కంటెంట్ దొరికినప్పుడు వాళ్ళే రియాక్ట్ అయిపోతారు, మనం చేయాల్సిన పని ఉండదు. అదే నా బరువు తగ్గింది. అలాగే రోహిణి గారు ముఖ్యంగా దేవిప్రసాద్ అడిగాడు ఏంటంటే ఈ క్యారెక్టర్కి ముందు తీసుకోవాలని ముందు అనుకున్నాను నేను. కరెక్ట్గా ఒక సీన్లో వాడి పర్ఫార్మెన్స్ చూసి దిస్ ఇస్ ఎందుకు ప్లీజ్ ఆవిడకి ఈ క్యారెక్టర్కి ఆవిడ యాప్ట్, ఈ రోల్కి ఆవిడ యాప్ట్ అని కొనడతాను. సో థ్యాంక్స్ టు రోహిణి గారు అండ్ అనుసేత్తకి ఆల్రెడీ చెప్పేసాను ముందే, నన్ను అర్థం చేసేస్తున్నారా అనే ముందు నుంచి గొడవ పెడుతుంది. సో కానీ బాగా కవర్ చేస్తా కదా నేను. సో రంగమత్తగా తను ఈ సినిమాలో డెఫినెట్గా అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ. అంటే ఇంత మించి ఎక్కువ చెప్పకూడదు బికాస్ శేషు గారు ఆయన ఇంపార్టెంట్ రోల్
శత్రు వెరీ ఇంపార్టెంట్ రోల్. అంటే ఎంత సహజంగా ఉంటాడంటే శత్రు చాలా సహజంగా ఉంటాడు ఈ సినిమాలో, చాలా న్యాచురల్గా ఎఫర్ట్లెస్గా చేస్తుంటాడు ఈ సినిమాలో. అండ్ కాదంబరి గారు అంటే చాలా మంచి ఆర్టిస్ట్ ఉంటాడు, అందరూ కూడా నా అంటే పెద్ద పని లేకుండా పోయింది, వాళ్ళకి ఏదైనా కంటెంట్ ఇస్తే దే విల్ ఫాలో అనమాట. ఈవెన్ కాదంబరి గారు కూడా, కాదంబరి గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శత్రు. అండ్ నవీన్ మహేష్ ముఖ్యంగా, మహేష్ నిజంగా అసలు సినిమా చూస్తే, సినిమా చూసిన తర్వాత నేను షాక్ అయ్యాను, ఎందుకంటే ఏదో ఒక ఆర్టిస్ట్ని అవకాశం ఇస్తాను అనుకున్నాను, సినిమా చూసిన తర్వాత తను నాకు అవకాశం ఇచ్చినట్టు అయిందనమాట, అంత బాగా చేశాడు. ఇంకా పేరు పేరున అందరికీ, మా సురేష్ పవన్ సురేష్ నా తమ్ముడు, మీ సంజాలు బాగా చేశాడు, పేరు పేరున మీ పేరు ఎప్పుడు సరే సరిగ్గా పడక నేను హ్యానీ హ్యానీ షీజ్ యాక్చువల్గా తన సిస్టర్ బ్రదర్స్ ఇద్దరికి చాలా బాగా చేస్తుంది తను కూడా. ఐ థింక్ ఎంజాయ్ ద షో, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను. యూ ఎంజాయ్ రియల్లీ ఎంజాయ్ ద షో, దెన్ డెఫినెట్లీ విల్ మనం మీట్ అవుదాం, కలుద్దాం, మాట్లాడదాం. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఆర్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పాలి, కిరణ్ మధు ఆర్ట్ అసిస్టెంట్స్. అంటే నాకు ప్రాబ్లం ఏంటంటే అంతా ఆ స్పాట్లో ఏదో ఐడియా వస్తుంది, ఇది కావాలంటాను పరిగెడుతుంటారు, అంటే టైంకి అరేంజ్ చేయాలి, అంటే ముందే కొంచెం ప్రీప్లాన్ ఉంటే కానీ అనుకోకుండా ఏదో ఐడియా వస్తే వాళ్ళు టప్ టప్పని అరేంజ్ చేయాల్సి చేసుకోవాలి. వాళ్ళు స్పాంటేస్ రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా మిగతా ఆర్ట్ ఆర్టిస్టెంట్స్ యొక్క పాండు తను తెలియదు నాకు, తను తన ఒక్క పేరు తెలుసు, మిగతా పేరు తెలియదు, కానీ మధు చెప్పాను, మధు కిరణ్, థ్యాంక్స్ టు పాండు కిరణ్ మధు, థ్యాంక్స్ అండి. అలాగే నా డిపార్ట్మెంట్ ముఖ్యంగా అంటే వేరే సందర్భం, కరెక్ట్ సందర్భం చూసి చెప్దాం అనుకుంటున్నాను. సో నా డిపార్ట్మెంట్ సంబంధించి ది వర్క్ ఇట్ వెరీ హార్డ్, ఈవెన్ అథెంటిసిటీ తీసుకురావడం కోసం వాళ్ళ విలేజ్కి వెళ్ళి రీసెర్చ్ చేయడం కానీ, వాళ్ళ క్యాటర్స్ రీసెర్చ్ చేయడం కానీ, వాళ్ళు కూర్చోడం కానీ, నా రైటర్స్ కానీ, ఇది ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు డెఫినెట్గా ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ దెమ్ అండ్ చెప్తాను. శాంతి అండ్ శాంతి క్వశ్చన్ డిజైనర్, తను ఈ సినిమా ఆర్ డైరెక్టర్ రామకృష్ణ గారు ఎంత కష్టపడ్డారు అంటే శాంతి రీసెర్చ్ లాట్, అంటే ప్రతి క్యారెక్టర్ కూడా సినిమాలో చూస్తే కనుక బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ కూడా ఏదో ఒక పర్టికులర్ కాస్ట్యూమ్లో ఉంటుంది అనమాట. ఏదో ఒక 1000 మెంబర్స్ ఉన్నా అందులో ఒక పర్టికులర్ కాస్ట్యూమ్ ఉంటుంది. సో అలా అంత సెపరేషన్ చూపించింది తను. అలాగే దీపాలి, ఎవరైతే మెయిన్ లీడ్స్ ఎవరైతే చేసిందో దీపాలి, షీడన్ సుష్మిత, వెరీ గుడ్ జాబ్. అంటే సుష్మిత గారు, చరణ్ గారికి అంటే తను అంటే ఆవిడకి 80s లుక్, మీకు చిరంజీవి గారితో చేసిన అనుభవం ఉంది, సో అది చాలా హెల్ప్ అయిందేమో. ఆ విధంగా ఆవిడ అడ్వైజ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అయ్యాయి కాస్ట్యూమ్స్ విషయంలో. తన షర్ట్ కానీ, తన బార్డర్స్ కానీ, షర్ట్ కూడా బార్డర్స్ కానీ వెళ్ళడం. అండ్ థ్యాంక్ యూ అండి, ఇంకో సందర్భం చూడండి, ఎవరైనా మర్చిపోతుంది వాళ్ళ గురించి చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, 80 సినిమా లెంగ్వే అంటే నా యాక్చువల్ సినిమా లెంగ్త్ మాత్రం 2 గంటల 52 నిమిషాలు డ్యూరేషన్. మిగతా యాడ్స్, రాహుల్ ద్రావిడ్ యాడ్స్ ఉంటాయి కదా, అవన్నీ. సో అన్నీ ఎక్స్ట్రా. నో, నా సినిమా లెంగ్త్ మాత్రం వాట్ ఐ నేరేటెడ్ ద స్టోరీ ఇన్ 2 hours 15 minutes. కానీ డెఫినెట్గా 2 hours 5 minutes. అదే చిరంజీవి గారు సినిమా చూశారు, సినిమా చూసి అసలు ఫ్లాలెస్ ఉంది సినిమా, చాలా బాగుంది, ఏదో చెప్తాను అనుకున్నాను నీకు కానీ చాలా బాగుంది అని లెంగ్త్ అడిగారు. నేను చెప్పాను. సో ఆయన ఏంటంటే నువ్వు ఒక్క ఫ్రేమ్ కూడా తీయక్కర్లేదు, చాలా బాగుంది సినిమా రిలీజ్ చేసేసి. సో కేవలం అంటే నిజంగా కూడా నేను అప్పుడు కొంచెం భయపడుతున్నా, ఎంతైనా కొంచెం తీయాలి కదా, తీసేనా కరెక్ట్ కదా అలా అనుకుంటున్నాను. కానీ ఎప్పుడైతే ఆయన అష్యూరిటీ ఇచ్చారో నేను ఓకే, మా అందరి ధైర్యం వచ్చింది. సో ఈ లెంగ్త్ మాది కాదు చిరంజీవి గారు. అందరూ ఆర్టిస్ట్ ఉన్నారు మొత్తం, అందరూ మొత్తం బ్యాచ్ చేసుకున్న అందరినీ, ఇది అవ్వచ్చు మన నవీన్ అవ్వచ్చు, లేకపోతే శత్రు అవ్వచ్చు, అంతే ఎవ్రీవన్, ప్రతి ఒక్కళ్ళు సెపరేట్గా కామెడీ ఉండదు, బట్ ది బిహేవ్ చేస్తుంటే మేబీ యూ ఎంజాయ్ ద షో. ఈవెన్ ఆ అనుసే కూడా అంటే కొన్ని సీన్స్లో ఎలా ఉంటుందంటే నేను నచ్చినట్టు ఏదో చెప్తాను, నోటికి వచ్చినట్టు చెప్తే దాన్ని మొత్తం తీసేసుకుని ఇప్పుడు చెప్పు అంటే మొత్తం సీన్ చెప్పేస్తున్నాను. సో
థ్యాంక్స్ ఫర్ యువర్ రైటింగ్ సార్. లేదండి, ఆ క్యారెక్టర్ కోసం మేము చాలా తంటాలు పడ్డాం. తెలుగులో ఉన్న చాలా క్యారెక్టర్స్ కోసం రీసెర్చ్ చేసాం. చూడండి, రీసెర్చ్ అంటే ఉద్దేశం అందరూ పిలిచాం, పిలిచి రకరకాల ఆడిషన్స్ ఇస్తాం. అంటే చాలా కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట. ఇక్కడ తనైతే మరీ ఎంగ్ ఉంటుందా అని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. ఏదో వాళ్ళని తీసుకురావచ్చు, ఎంగైనా సరే క్యారెక్టర్లు తీసుకురావచ్చు. సరే, ఓవరాల్గా ఇలా కాదు, ఒక సినిమాకి మంచి గ్లామర్ ఉండాలి అంటే ఆ క్యారెక్టర్ మంచి గ్లామర్ అయితేనే బాగుంటుంది అని తను తీసుకున్నాను అనమాట. సో యాక్చువల్లీ మిగతా ఏ క్యారెక్టర్ కూడా కన్ఫ్యూజ్ అవ్వాలి, తన క్యారెక్టర్ కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ క్యారెక్టర్స్ చాలా కన్ఫ్యూజ్ అయ్యాం. చివరికి అట్ లాస్ట్ మేము మొత్తం అది చెప్పిన తర్వాత ఒక సీన్ షూట్ చేసిన తర్వాత ఓకే, ఐ గాట్ ద కాన్ఫిడెన్స్ చేసుకుంటాను. అది కరెక్ట్, థ్యాంక్స్ అండి, ఇంకా కాపాడేస్తాను. అందరికీ నమస్కారం. చాలా రోజులైంది మాట్లాడి. యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వైజాగ్లో ఆ క్రౌడ్ అదంతా చూసి నన్ను యాక్చువల్లీ నేను చాలా కంగారుగా ఉండి అలా కూర్చుని వెంటనే సుమక్క పిలిచేశారు. సో ఐ కుడెంట్ థ్యాంక్ ఆర్ స్పీక్, మాట్లాడలేకపోయినా ఎంతో ప్రిపేర్ అయినా ఎవరి గురించి చెప్పాలి అది దీన్ని. బట్ ఐ థింక్ ఇప్పుడు జస్ట్ లైక్ నవీన్ గారు చెప్పినట్టు 15 hours or 14 hours సమ్ చేంజ్ మినిట్స్ ఉన్నట్టుంది రైట్ నౌ ఆఫ్టర్ వీ ఆల్ స్పోక్. సినిమానే మాట్లాడాలి బికాజ్ రంగస్థలానికి రంగం సిద్ధమైంది కాబట్టి. సినిమా చూసిన తర్వాత మనం మాట్లాడుకుంటే అప్పుడు, బికాజ్ నేను ఈ రంగస్థల క్రియేటర్ అయిన సుకుమార్ సార్ ఆయన దాంట్లో నిమిత్తం మాత్రాలని, ఎంత మాట్లాడాలి ఏం మాట్లాడాలి నాకు ఇంకా హక్కులు లేవు కాబట్టి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ ఐల్ టాక్. బట్ వన్ కంప్లైంట్, ఇందులో చాలా వరకు సుకుమార్ సార్కి నేను కంప్లైంట్ చేస్తూ వచ్చాను దట్ నేను రామ్ చరణ్ ఇస్ మై ఫేవరెట్ యాక్టర్ అండ్ ఆయనతో నేను అత్తాన్ని పిలిపించుకోను అంటే చాలా చాలా ఎలాగో ఒకసారి రంగంలోకి దిగిన తర్వాత ఆ రంగమత్తల నేను వేసుకోవడం, నేనే కాదు రామ్, లక్ష్మి, చిట్టిబాబు ఎవరైనా కూడా ఉన్నంత వరకు తెలియలేదు. బట్ షూటింగ్ అయిపోయిన తర్వాత నేను చెరీ సార్కి కూడా మా ప్రొడ్యూసర్ వాళ్ళు కూడా చెప్పాను నేను ఫోన్ చేసి, అదేంటి ఏం చెప్పకుండా ఫేర్వెల్ లాంటివి లేకుండా అప్పుడే ఫినిష్ చేస్తారు, ఐఎమ్ మిస్సింగ్ మై గెటప్, ఐఎమ్ మిస్సింగ్ మన ఊరు రంగస్థలం బూత్ బంగ్లాలో. సో అందరూ చూసారా, డిడ్ యూ సీ విలేజ్ అంతా ఎంత, దిస్ ఇస్ వై వీ స్పెండ్ ద లాస్ట్ 1 year ఆల్మోస్ట్ కదా. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఈరోజు ఇక్కడ ఇలా కలవడం. యా, నా కంప్లైంట్ ఏంటంటే ఐఎమ్ జస్ట్ నాట్ అ గ్లామర్ పార్ట్ ఇన్ ద ఫిల్మ్. నాకు చాలా చాలా బేసిక్లీ నేను టెలివిజన్లో చేయాల్సిన కోత పనులన్నీ చేస్తుంటాను కాబట్టి సినిమాల విషయానికి వచ్చేసరికి చాలా చాలా జాగ్రత్తగా గుర్తుండిపోయేవే చేయాలనుకున్నా. బట్ రంగస్థలంలో నేనని కాదు, రంగమ్మత్త అనే క్యారెక్టర్ ఇండస్ట్రీలో నిలిచిపోతుంది సార్. అలా డిజైన్ చేశాను సార్ మీరు, ఓకే నేనేం మాట్లాడను. సో యా, సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ దట్ ఐ హ్యావ్, ఎంత సార్ చెప్పినట్టు ఇన్ని ఆడిషన్స్ తర్వాత నేను ఇందులో యాప్ట్గా అయ్యాను. ఒక సీన్ తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిందన్న నాకు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రంగస్థలం సినిమా తర్వాత ఇలాంటి సినిమాలు మళ్ళీ ప్రయత్నాలు చేయొచ్చు, బట్ డెఫినెట్లీ ఇలా అయితే ఉండదు. ఈ ప్రొడ్యూసర్స్ ఉండరు, ఈ డైరెక్టర్ ఉండదు, ఈ టీమ్ ఉండదు. సో ఇట్ డెఫినెట్లీ నా భూతో నా భవిష్యత్ రంగస్థలం ఫర్ షూర్. నేనే డబ్బింగ్ చెప్పాను, యా నేనే చెప్పాను. తోడసింగ్ గారు, ఐ మీన్ చాలా పర్టికులర్గా మా ముగ్గురు రైటర్స్ అండ్ ఏడీస్ వాళ్ళందరూ పర్టికులర్గా కూర్చొని చెప్పించారు. ఐ హోప్ ఐ హావ్ డన్ జస్టిస్ టు ద క్యారెక్టర్. మీరు చూసి ఇంకా చెప్పాలి. థ్యాంక్స్ మీట్లో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్. బట్ రైట్ నౌ థియేటర్స్లో చూడండి, బోల్డ్ అని థియేటర్స్లో రిలీజ్ అవుతుంది, బోల్డ్ అని షోస్ పెడుతున్నారు. సో మ్యాక్సిమం టైమ్స్ మీరు ఎన్నిసార్లు చూసినా తనీ తీరకుండా ఉంటుందని మాత్రం నేను తప్పకుండా చెప్తాను. ఫార్ షూర్ ఐ ప్రామిస్ ఆల్ ఆఫ్ యూ విల్ వాచ్ మోర్ దెన్ ట్వైస్ ఈ సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. రేపు రంగస్థలం, మనం ఏమన్నా రంగస్థల క్యారెక్టర్స్ ఒక్కో వ్యక్తి ఒక్కో వ్యక్తి ఒక్కో కథ. సో రంగస్థల నటులేనా మేమంతా పావులు, మా అందరినీ రేపు థియేటర్లో కలుసుకోండి. సీ ఆల్ దే, థ్యాంక్ యూ. మీడియా సోదరులందరికీ నమస్కారం. టాలీవుడ్ ఒక స్వర్ణయుగాన్ని మళ్ళీ చూస్తోంది. గత 2-3 సంవత్సరాలుగా ఎన్నో హిట్స్, ఎన్నో సూపర్ హిట్స్,
అద్భుతమైన చిత్రాలు. ఈ సినిమాకి డైరెక్టరే చెప్తున్నా, ఇది సూపర్ హిట్ చిత్రం అనేది చాలా ఒక నార్మల్ వర్డ్ అయినట్టు ఉంటుంది. టాలీవుడ్లో తీసినటువంటి ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ గత సంవత్సరం రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా ఒక అద్భుతమైనటువంటి మెమరబుల్ సినిమా వస్తుంది. అటువంటి ఫిలిం ఖచ్చితంగా రాగాలి నాకు తెలుసు. మెమరబుల్ అంటే ఒక దశాబ్దం రెండు దశాబ్దాలు కల గుర్తుండిపోయేటువంటి సినిమా. ప్రత్యేకంగా సుకుమార్ గారు, నేను సుకుమార్ గారు ఫ్యాన్ ఒక రకంగా, చాలా ఆయన సినిమాలన్నీ ఫాలో అవుతుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో కొత్తదనం ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఒక కొత్త డిఫరెంట్ పాయింట్ ఉంటుంది. అయితే నాకు తెలిసి నేను దీనికి సినిమాకి దాదాపు 30 రోజులు పనిచేశాను. సుకుమార్ గారి స్క్రిప్ట్స్, అద్భుతమైన స్క్రిప్ట్ వల్ల అత్యద్భుతమైన స్క్రిప్ట్ ఇది రంగస్థలం 100%. ఎందుకంటే ఒక చరిత్రలో ఒక చిన్న ఘట్టాన్ని, ఒక ఒక గ్రామాన్ని, ఒక ఇష్యూని తీసుకొని ఒక మాస్ హీరో చేత ఒక కొత్త యాంగిల్ రోల్ వేయించి ఇక్కడ ఎంటర్టైన్మెంట్, ఇందాకనే కామెడీ ఉంటుందని దీంట్లో లేనిదంటూ ఉండదు. కాకపోతే ఫీల్ ఉంటుంది, ఫీల్ ట్రిమెండ్రస్ ఫీల్ ఉంటుంది ఫిలింలో. కామెడీ, రొమాన్స్ అన్నీ కలిసి ఉంటాయి నాకు తెలిసి. ఎందుకంటే నేను చెప్పకూడదు, ఇట్స్ అన్ అబ్సల్యూట్ మనసుకి అలా లాక్కెళ్ళిపోయేటువంటి ఎంటర్టైనర్ ఈ సినిమా. సుకుమార్ గారికి ఐ థ్యాంక్ యూ, మీ వండర్ఫుల్ రోల్ నిజంగా. సుకుమార్ గారు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు 85% ఉంటుంది క్యారెక్టర్కి, ఆ క్యారెక్టర్ ఫినిష్ చేసేటప్పుడు 101% కదా క్యారెక్టర్. అది నేను చూశాను నిజంగా. స్పాట్ ఇంప్రోవైజేషన్స్ ఇవన్నీ కూడా రామ్ చరణ్ బుడిబుడి నడకలప్పటి నుంచి నాకు తెలుసు. మెడ్రాస్లో ఎదురెదురు మేమంతా నవీనంతా ఫ్రెండ్స్. ఈ సినిమా షూటింగ్ చూస్తుంటే చాలాసార్లు స్పెల్ బాగుండే చూసాను. నిజంగా బోల్డ్ క్యారెక్టర్, వెరీ డిఫరెంట్ క్యారెక్టర్, అద్భుతంగా చేశాను. నిజంగా నేను పొగడ్డం కాదు, చిరంజీవి గారికి పర్సనల్గా చెప్పాను నేను కలిసినప్పుడు. ఏమంటే మీ అబ్బాయికి నేషనల్ అవార్డు వచ్చినా మీరు ఆలోచించొద్దు, అంత రేర్ పర్ఫార్మెన్స్ అండి. అబ్బాయి ఓన్ చేసుకున్నాడు ఆ ఫిల్మ్ని, సూపర్గా చేశాడు రామ్ చరణ్. అండ్ రామ్ చరణ్కి ఒక హీరోగా ఎదిగాడు, నటుడుగా ఇది 10 మెట్లు ముందుకని నేను చెప్తున్నాను. అదేవిధంగా మైత్రి మూవీస్ వాళ్ళు నాట్ ఓన్లీ పెద్ద సంస్థే కాదు, చాలా పెద్ద ప్యాషన్ ఉన్న సంస్థ. మెసేజ్ ప్రతి ఫిలిం కూడా హృదయానికి హత్తుకుని తీస్తారు. ఇవాళ ఈ సెట్ నిజంగా ఇది ఒక మాయాబజార్ అనుకుంటున్నాను నేను. గోదావరిని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టాను, ఆథెంటిక్. ఎక్కడ ఒక్క చిన్న తేడా ఎక్కడ కనపడుకుంటుంది, దీపాల దగ్గర నుంచి ఆ యొక్క 1985ని రిఫ్లెక్ట్ చేస్తూ దీన్ని ఆర్టిస్టులు అందరినీ టెక్నిక్ సంతోషపడుతూ మైత్రి మూవీస్ చరిత్రలో ఇది ఒక మర్చి నిలిచిపోయిన సినిమా అవుతుంది నా నమ్మకం. నేను ఆల్ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరు, అనసూయ కానీ ఆది కానీ ప్రతి ఒక్కడి పర్ఫార్మెన్స్, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క పేజ్, బ్యూటిఫుల్ పేజ్. నాకు పర్టికులర్గా ఈ 4-5 సంవత్సరాలుగా నంబర్ ఆఫ్ గెటప్స్, నేను ఎక్కువ మేకోవర్స్ మీద నన్ను అడుగుతున్నారు చాలా మంది. డిఫరెంట్ డిఫరెంట్ మేకోవర్స్లో కనపడుతున్నాను, ఎక్కడ ఒక సినిమాలో కనపడలేదు కనపడలేదు. బహుశా ఈ సంవత్సరం నా వన్ ఆఫ్ ది బెస్ట్ మేకోవర్స్ మొత్తం ఆయన దగ్గరుండి సుకుమార్ గారు ఒక కొత్త కోణాన్ని ఇచ్చారు నా యాక్టింగ్ కెరియర్లో ఒక మంచి క్యారెక్టర్. ఆ విధంగా ఇట్స్ అ వెరీ హ్యాపీ జూబ్లియంట్ మూడ్ ఇవాళ. మనకే కాదు ఇవాళ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ నుంచి, అదేవిధంగా సాంగ్ రిలీజ్ దగ్గర నుంచి ఈ రోజున ఈ సినిమా, ఒకటి చెప్తున్నాను, ఒక క్లాస్కి సంబంధించింది కాదు, అన్ని క్లాసెస్ మించి వెళ్తుంది సినిమా, అన్ని క్లాసెస్. సో లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ తగినట్టే సినిమా ఉంటుంది, తగినట్టుకంటే ఎక్కువ ఉంటుంది సినిమా. హార్టీ కంగ్రాచులేషన్స్ రత్నవేల్ గారు, ఫోటోగ్రఫీ కానీ ప్రతిదీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రతిదీ కూడా నేను మళ్ళీ మాట్లాడతాను సార్ స్టూడియోలో. చాలా సంతోషం ఈ దాంట్లో నన్ను భాగం చేసినందుకు మైత్రి మూవీస్కి, అదేవిధంగా సుకుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇది ఒక అద్భుతమైన జీవితాంతం లైబ్రరీలో దాచుకోవాల్సిన ఫిల్మ్స్లో రంగస్థలం ఒక సినిమా అవుతుంది. ఇంత అద్భుతమైన సినిమాని ప్రొడ్యూస్ చేయాలంటే మైత్రి మూవీసే వాళ్ళకే సాధ్యం. దీన్నింత అందంగా, హృదయంగా, అణువణువుని కూడా
ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారంటే సుకుమార్ గారు. సుకుమార్ గారి గురించి చెప్పాలంటే ఇంటికి వెళ్తే అమ్మ ఎలా ఉంటుందో, సెట్కి వస్తే సుకుమార్ గారు ఎలా ఉంటారు మాకు. ఇది నేను సుకుమార్ గారిని పొగడవలసిన అవసరం లేదు, ఆ వయసు కాదు నాది. అంత అరే చంపేస్తా చేయపోతే అని మదర్ తిట్టడం నాకు తెలుసు. మరి ప్లీజ్ రా నాన్న, చేయరా తినరా, అది నాకు తెలుసు. అంత ప్రేమగా పిల్లల్ని చూసుకున్నట్టు మమ్మల్ని చూసుకున్నాడు ఆయన. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే రామ్ చరణ్ గారు ఆది గురించి చెప్పాలంటే పెర్ఫార్మెన్స్ గురించి నేను చెప్పాల్సిందేం లేదు, కానీ ఆయన వ్యక్తిత్వం గురించి ఒక మాట ఈ సందర్భంగా నేను చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటే మొన్న నేను మనం సైతం అని ఒక సంస్థ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను సినిమా ఇండస్ట్రీలో పేదవాళ్ళ గురించి. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వైఫ్ చనిపోతే రాత్రి 1 గంట నుంచి సుకన్న ఆ ఇష్యూ మీద అందరినీ కలవటం, మమ్మల్ని అందరినీ లేపి హాస్పిటల్ పంపించడం అలా చేస్తే పొద్దున్న 1 గంటకి ఆ డెడ్ బాడీని తేడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు, మాకు అక్కడ తయారైన వాళ్ళ దగ్గర ఇమీడియట్ సుకన్న డబ్బులు పంపించారు. కానీ రామ్ చరణ్ 2,06,000 రూపాయలు స్పాట్లో కట్టి మీరు ఫస్ట్ కాదంబరి సుకన్న చెప్పారు, మీరు తీసుకెళ్ళండి డెడ్ బాడీని తీసుకెళ్ళి మీకేం కావాలి చేయండి, ఇంకేమున్నా సరే నేను ఉన్నాను అన్నాడు. అంత గొప్ప హృదయం ఉన్న ఆ బిడ్డ ఈ చలనచిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు కూడా అద్భుతాలు సృష్టించాలి, అంత సక్సెస్లోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరికీ ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు సే లవ్. నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ చిత్రంలో నాకు అవకాశం ఇప్పించిన సుకుమార్ గారికి జన్మ జన్మలకి రుణపడింది. నిజానికి నిన్నాళ్ళు కామెడీయే చేశాను, కానీ సినిమాలో అందరినీ ఏడిపించే క్యారెక్టర్ని చాలా బాగా చేయించారు. నిజంగా అటువంటి మంచి క్యారెక్టర్ ఒక కమేడియన్కి రావడం ఇట్స్ ఎ గ్రేట్. నిజంగా ఈ అవకాశం ఇచ్చిన మైత్రి మూవీస్ వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాలో నేను కామెడీ ఉండదండి, నాది మనసారా కడుపు నిండా మిమ్మల్ని ఏడిపిస్తాను. అంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు, దానికి నేను సుకుమార్ గారు రుణపడి చాలా మంచి క్యారెక్టర్. ఈ సినిమా గురించి నేను ఇప్పుడు చెప్పను, ప్రజలే చెప్తారు రేపు, అంతకు మించి నేను ఏం మాట్లాడలేను. ఆ క్యారెక్టర్ నిజంగా వితౌట్ గ్లిజర్ నేను చేయడం జరిగిందండి ఆ సినిమా. ఆ సీన్లు అలాంటి సీన్, ఆ సీన్ రాస్తున్నప్పుడు గ్లిజర్ని పెట్టుకుంటారు సార్ వద్దు సార్, ఆ సీన్ ఎంత బాగుంది నాకు ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేస్తుంది అన్నా. ఇప్పుడు నేను బాధపడుతున్నట్టుగానే సినిమాలో చాలా బాగా ఏడ్చాను, ఆ సీన్లు అలాంటివి. సో ఒక కమెడీని ఒక మంచి ఆర్టిస్ట్గా తీర్చిదిద్దిన సుకుమార్ గారికి నా ప్రత్యేకత ఉంటాను. నమస్కారం అండి. సార్ చెప్పారు ఇప్పుడు శత్రువు చాలా సహజంగా ఉంటాడని సినిమాలో, అదంతా సర్దయ. యాక్చువల్లీ ఒక యాక్టర్లో అంటే ఒక క్యారెక్టర్లో ఇన్ని ఇమోషన్స్ ఉన్న ఒక క్యారెక్టర్ చేయడం నా అదృష్టం యాక్చువల్లీ సినిమాలో. యాక్చువల్లీ సర్తో చేయడం ఒక అడిక్షన్, యాక్చువల్లీ ఆయన ఆల్రెడీ నీళ్ళు పెట్టాను. ఇట్స్ అన్ అడిక్షన్ ఫర్ అన్ యాక్టర్ టు వర్క్ విత్ హిమ్ బేసికలీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. రంగస్థలం సినిమా చేయడం నా అదృష్టం. థ్యాంక్ యూ మైత్రి మూవీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.